ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను క్రైస్తవులు పొందలేకపోతున్నారని, వారిని గుర్తించి వారిని అర్హులుగా చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ కులాల సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు అద్దేపల్లి జేమ్స్ సాల్మన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం వారు ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటిక ప్రయోజనాలను క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉపయోగించలేకపోతున్నారని, ఉపకార వేతనాలు ఇంటర్ నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార ప్రోత్సాహం పెంచడం వంటి ఎన్నో వాటిని క్రైస్తవులు ఉపయోగించలేకపోతున్నారని తెలిపారు. కావున ప్రభుత్వం ఈ మతానికి సంబంధించిన అని స్టాట్యూటరీ స్టేటస్ కల్పించి 5% ఉద్యోగాలు కల్పించాలని, తదితర విషయాలను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివేదిక అందిస్తామని తెలిపారు. నా పేరు అద్దేపల్లి జేమ్స్ సోలమన్. ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది విశాఖ సిటీ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ కులాల సంక్షేమ సంఘం. ఈరోజు ఇక్కడ తలపెట్టినటువంటి మీటింగ్ ముఖ్యంగా క్రిస్టియన్స్ యొక్క సమస్యలను, క్రిస్టియన్స్కి రావాల్సినటువంటి ప్రయోజనాలను, వాటి నిమిత్తమే ఇక్కడ నివేదిక తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి అప్పచెప్పడానికి అని చెప్పేసి కొంతమంది క్రైస్తవ నాయకుల్ని పిలిచాను. నా దీనికంటే ముందే కొంతమంది నాయకులు నన్ను కలిసి వారి యొక్క అభిప్రాయాలని వ్రాతపూర్వకంగా నాకు తెలియజేశారు. ఇంకా కొంతమంది ఇప్పుడు రాబోతున్నారు, వారు కూడా వ్రాతపూర్వకంగా కొన్ని సమస్యలు వారు మనకి తెలియజేయడానికి సంసిద్ధులై వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలని అంటే, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. క్రైస్తవ్యం అన్నది మతం కాదు, అది ఒక మార్గం మాత్రమే. అది యేసుక్రీస్తు ప్రభువారి ప్రబోధనలు విని వాటిని బట్టి ఆచరించి నమ్మి విశ్వాసం పొంది ఒక మార్గం. అది దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి అది ఒక మార్గం, కాబట్టి అది మతం కాదని. వీరికి ఇటువంటి గ్రూప్ వాళ్ళకి అన్ని కేటగిరీస్లో వీళ్ళు ఉన్నా కూడా, స్టేజెస్లో ఉన్నా కూడా వీళ్ళకు సరైన బెనిఫిట్స్ లేవు. కారణం ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రికార్డ్స్ని బట్టి, ఆ రికార్డ్స్ని బట్టి. ఇప్పుడు క్రిస్టియానిటీ అన్నది చాలామందికి లేదు, కానీ వాళ్ళు చర్చెస్కి వెళ్తారు, ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, అది మతం కాదు. కాబట్టి వీళ్ళ గురించి అనేక మంది ప్రజలు ఉన్నారు, నేను చెప్పినటువంటి కేటగిరీలోకి వచ్చేవారు. వీళ్ళ గురించి వీళ్ళ సమస్యలు అన్నది చాలా ఉన్నాయి. ఏ ఒక్క ఎస్సీలోనూ వెళ్ళి సాధించుకోలేరు, ఎస్టీలోనూ వెళ్ళి సాధించుకోలేరు, అందులో సంబంధించిన కులాలు వారే వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్మారు, క్రైస్తవులుగా వచ్చారు, బీసీసీ సర్టిఫికేట్స్ పొందడానికి కూడా వాళ్ళకి ప్రభుత్వం వారు చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేము సపరేట్గా ఇలాంటి వాళ్ళ గురించి, మనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఏ విధమైనటువంటి రాజ్యాంగ సవరణ లేకుండా మేము వీరికి ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ ఇవ్వాలో ఒకసారి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ కావాలి, ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ కావాలి. ఆ కమ్యూనిటీ హాల్స్ ఉంటే ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళంతా కమ్యూనిటీ హాల్స్ ఉపయోగించుతారు.